నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికి రావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలాగారు ఇది మా సమస్య. దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడడిగేది? గజలాగారు గజలాగారు చెప్పు చెప్పండి. గజలాగారు గజలాగారు చెప్పండి. ఏంటండి బాగుడంటా? అమ్మా అయ్యా అమ్మా పెళ్లి చేసుకుంటారు నువ్వు? పెళ్లి చేసుకుంటారు నువ్వు? ఏయ్ వదలండి వదలండి. ఏయ్ రేయ్ రేయ్ నీ అంత చూస్తానా నిన్ను? कैटर मार्चको ना चूसी बुद्धि ना जीवित गुणपरा चचिपयरा ఇంకేముంది హేల్ కతం దూకనం బన్ అదే లవ్ ఫెయిల్ అయిన అనుకో జిందగీ భరి ఆదు మీరు చెప్పింది అర్థం కాలేదు గానీ ఏది బానే ఉంది ఇంకేముంది చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి అరే డోల ఖత్ లిఖతా హూ హూన్ సే సిరాయీ నా సమ్జో కవాలి హమ్ ఆప్సే మర్తే హై హమే ముర్దాయీ నా సమ్జో అరే వావా అండి బే వావా 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 ఖత్ క్యూ హూన్ సే లిఖతే హో అరే అగర్ బే ख़त क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है। इला ख़तम फुलिया, इला ख़तम फुलिया, इला ख़तम फुलिया, इला ख़तम फुलिया। अरे इसका नाम क्या है? पिंकी। वावा। पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो छाड़ दबे। अरे रंग का भंग जमात का जग फिर लापान चबा। अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म कई के पान बनारस वाला ओ कई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ कई के पान बनारस वाला खुल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ दिस ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడి పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఏంటి అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా హల్దే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నావు అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటరా నువ్వు ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలది అంటే అంటే 1000 రూపాయలు ఇది సార్ 500 గా అడిగి వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా
చూపించే చూపించాను సార్ పాటలు వచ్చాను అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమామా మా వింత గాథ వినుమా రాబోయి చందమామా యో సెమగా ఒవేకే రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్ సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చెల్సు రైలు అనుకుంటారా రైతు పెద్ద అనుకుంటారా వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్కరా రానా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించరా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరే బెల్తీ డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తీ నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగ పెట్టే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు వేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంటాను చెయ్యి చెయ్యి కుట్టినట్టే ఉంది నాగరాజు గారు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపుదేల కలుసుకో నీ మనసైలని దొరుకుతుంది మనసైలని దొరుకుతుంది దొరుకుతుంది